మహాకూటమిపై జగిత్యాల జిల్లాలో ఎలాంటి చర్చ జరుగుతోంది? రమణ జీవన్ రెడ్డి కామన్ అజెండా ఏంటి? ఇద్దరి కలయిక జిల్లాలో ఎలాంటి ప్రభావం చూపనుంది? కూటమి అభ్యర్థులపై పార్టీ కార్యకర్తలు ఎలాంటి అంచనాలు పెట్టుకుంటున్నారు? పూర్తి వివరాలు ఈ కథనంలో చూద్దాం. జగిత్యాల జిల్లాలో మహాకూటమి పొత్తులపై జోరుగా చర్చ జరుగుతోంది. పొత్తులో భాగంగా ఎవరెక్కడి నుంచి పోటీ చేస్తారన్న దానిపై ఆయా పార్టీల నేతలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. తమకు టికెట్ వస్తుందో రాదో అన్న ఆందోళన పార్టీ అభ్యర్థుల్లో ఎక్కువగా ఉంది. గులాబీ పార్టీ నుంచి టికెట్ దక్కని ఒకరిద్దరు ఆశావహులు కూడా ఇతర పార్టీల నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఉన్న మూడు నియోజకవర్గాల్లో జగిత్యాలపై ఇప్పటికే క్లారిటీకి వచ్చారు. ఇక మిగతా రెండు నియోజకవర్గాల వ్యవహారమే తేలవలసింది. ఆ రెండు నియోజకవర్గాల్లోని ఆశావహుల్లో హైటెన్షన్ మొదలైంది. ముందుగా కోరుట్ల నియోజకవర్గానికి వద్దాం. ఇక్కడ మహాకూటమి తరపున పోటీ చేయాలని ఉత్సాహపడుతున్న వారు చాలా మంది ఉన్నారు. అయితే మహాకూటమి తరపున ఎల్ రమణ బరిలో దిగితే ఆ పరిణామాలు ఎలా ఉంటాయన్న దానిపై ఇప్పటికే పలు సర్వేలు నిర్వహించారు. సర్వేల్లో సానుకూల వాతావరణమే వచ్చినప్పటికీ ఎల్ రమణ కోరుట్ల నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సుముఖంగా లేనట్లు కనిపిస్తోంది. ఒకవేళ ఆయన కోరుట్ల నియోజకవర్గం బరిలో దిగాలనే ఆలోచన ఉంటే మాత్రం ఈ పాటికి అక్కడ పర్యటనలు జరిపేవారని, కనీసం అక్కడ నేతలతో మాట్లాడేవారని అంటున్నారు. అయితే రమణ కనీసం అటువైపు కూడా చూడడం లేదు. హైదరాబాద్ రంగారెడ్డిని ఆనుకునున్న ఏదైనా ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్న ఆలోచనతో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక మహాకూటమి తరపున పోటీ చేయాలన్న ఆశతో ఉన్నవారు అరడజనుకు పైగానే ఉన్నారు. జువాడి నరసింగరావు, జైన్ వెంకట్, డాక్టర్ రఘు, కోమిరెడ్డి రాములు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇక జగిత్యాల విషయానికి వస్తే తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గురించి పెద్దగా చెప్పాల్సిందేమీ లేదు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత అయిన జీవన్ రెడ్డికి జగిత్యాల కంచుకోట. ఇక రమణ సహకారం కూడా ఉంటే చెప్పేదే ఉంటుంది. టీఆర్ఎస్ జైత్ర యాత్ర జగిత్యాల నుంచే అని ఎంపీ కవిత, కేటీఆర్ అనేక వేదికల మీద చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగానే ఇటీవల రమణ కూడా మహాకూటమి జైత్ర యాత్ర జగిత్యాల నుంచేనని చెప్పడంతో జోష్ కనిపిస్తోంది. ఇక ఇద్దరు కలిసి ప్రచారం చేస్తే ఆ ప్రభావం ధర్మపురి మీద కూడా పడుతుందని, అక్కడ మహాకూటమి అభ్యర్థికి లాభం జరగవచ్చని ప్రచారం జరుగుతోంది. పొత్తులో భాగంగా మహాకూటమి అభ్యర్థిగా టీడీపీ ఇన్ఛార్జ్ జాడి బాలరెడ్డికి టికెట్ ఇవ్వాలని ఆ పార్టీ పట్టుబడుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఇప్పటికే 3 సార్లు వరుసగా విజయాలు సాధించారు. ఆయన మీద పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కు 3 సార్లు నిరాశ ఎదురైంది. అందుకే ఈసారి తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇవ్వాలని రమణ అడుగుతున్నారట. అయితే కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కూడా బాగానే లాబీయింగ్ చేస్తున్నారు. కాకపోతే ఈ సీటు విషయంలో ఎల్ రమణ నిర్ణయమే ఫైనల్ గా ఉంటుంది కాబట్టి ఆయన టీడీపీ అభ్యర్థి బాలరెడ్డి వైపే మొగ్గు చూపుతారన్న ప్రచారం జరుగుతోంది. పార్టీ బలోపేతానికి బాలరెడ్డి చేస్తున్న కృషిని అధిష్టానం గుర్తించింది. గడప గడపకు తెలుగుదేశం బైక్ ర్యాలీల వంటి కార్యక్రమాల్లో బాలరెడ్డి బాగా కష్టపడ్డారన్న సానుభూతి కూడా ఉంది. నిస్తేజంగా ఉన్న టీడీపీకి జవసత్వాలు కలిగించింది కూడా బాలరెడ్డేనని, సభ్యత్వ నమోదు విషయంలో కూడా ఎక్కువ శ్రమ తీసుకున్నారని టీడీపీ పెద్దలు అంటున్నారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని బాలరెడ్డికే ధర్మపురి టికెట్ ఇవ్వాలని టీడీపీ కోరుతోంది. మొత్తం మీద రాజకీయ ఉద్దండులైన జీవన్ రెడ్డి, రమణల మీద జగిత్యాల జిల్లా మహాకూటమి అభ్యర్థుల భవిష్యత్ ఆధారపడి ఉంది. తమ నేతకు టికెట్ వస్తుందా రాదా అన్న టెన్షన్ అయితే కొనసాగుతోంది. కొంతమంది అభ్యర్థులు ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి రెడీ అవుతున్నారట.